ప్రియులరా, ఉదయకాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరివచ్చిన ప్రియులు పెద్దలు అందరికి హృదయపూర్వక ప్రేమవందనాలు. 4233 రోజు మనము చేరివచ్చాం. ప్రాతకాల వేళ దేవుని వాక్య ధ్యానము మరి నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. 12 సంవత్సరాలు దగ్గర పడుతుంది. దేవుడు తన మహాకృప చేత ఈ కూడికను ప్రతి ఉదయం నడిపిస్తున్నారు. అందుకని దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. బ్రదర్ దేవదానం గారు, పెద్దలు బ్రదర్ దేవదానం గారు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తాం. థ్యాంక్స్ అన్న. దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చేరి వచ్చిన ప్రతి వారికి ప్రతిగమన్నారు. ప్రేమామయుడు మా తండ్రి, కృపగల దేవ, కృపామయుడ, పరిశుద్ధుడా, నమ్మకమైన మా దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములు ఆయన కృపను బట్టి మాత్రమే ఉదయ కాలమున మీ పాదసన్నిధిలో చేరని పొందున్నాను తండ్రి. మీ పిల్లమైన మమ్మను పలుచోట్ల నుండి ఈ జూమ్లో ఈ రీతిగా ప్రతి ఉదయం కలుపుతున్నందున మీ స్తోత్రాలు. మీ పిల్లలను ఉదయమునే మీ కృపతో తృప్తిపరచటానికి గాను అనుదిన ఉదయ కాల వాక్య ధ్యానం ధ్యానించడానికి గాను 4233 దినానికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఈ కార్యభారమును ఊహిస్తూ మరి ప్రభా ఈ ఉదయ కాల జూమ్ మీటింగ్ లో జరిపించడానికి మీ దాసులు బర్నబాసుని మీరు బలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. వారిని వారి పరిచర్యను మరి సంఘం దీవించి మన ప్రార్థన చేస్తున్నాం. అలాగే దినమన నడిపించడానికి చైర్పర్సన్గా మరి రవి మనోరాన్ గారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. అందరి బట్టి మీ స్తోత్రాలు. చక్కగా నడిపించడానికి మీరు కృప అనుగ్రహించండి. వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి మన ప్రార్థన చేస్తున్నాం. అలాగే వర్తమానికులుగా చేర్చ్ భవాని శంకరాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ద్వారా మేము అనేక సంగతులు నేర్చుకోవడానికి కూడా కృప చూపని ప్రార్థన చేస్తున్నాం. మరి పాటలు పాడేవారిని ప్రార్థించేవారిని మీరే బలపరిచి మన ప్రార్థన చేస్తున్నాం. ముందున్న సమయాన్ని కృపాస్తానికి అప్పగిస్తున్నాం. ఈ మీటింగ్ ఆది అంతము మీ తోడు మాతో ఉంచి పొందమని ఎటువంటి అవాంతరములు లేకుండా చేసి కృప చూపమని. ఇది మాకు బహు ఆశీర్వాదము ఉన్నట్లు కృప చూపమని. గత వారం అంతా కాపాడి మరి ఈ దినమున మరలా ఈ కృపారెక్కలను భద్రపరిచి నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును స్తుతులు చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. పెద్దలు వందనాలు. దేవదానం గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాం. కర్ణాటక రాష్ట్రముని హుబ్లీ నుండి బ్రదర్ బి జయచంద్ర రావు గారు మనకు ఒక పాట పాడి వినిపిస్తారు. అన్నా వందనాలు. అన్నా వందనాలు బ్రదర్. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా ప్రభుని, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా Hallelujah, 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా ప్రభుని,
శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములోనో వహును కాచిన బలవంతుడవు నీవే కదా జల ప్రళయములో నోవహును కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం ధ్వజించినే పొగడనా ప్రభుని శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము పెట్టిన కరుణామయుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము పెట్టిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం ధ్వజించి నే పొగడనా ప్రభుని శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం మరణము గెల్చి తిరిగి లేచిన మృత్యుంజయుడవు నీవే కదా మరణము గెల్చి తిరిగి లేచిన మృత్యుంజయుడవు నీవే కదా రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా రానున్నవాడవు నీవే కదా రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా రానున్నవాడవు నీవే కదా నీవే కదా నీవే కదా
నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా ప్రభుని. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. అలా వందనాలనా వందనాలు బ్రదర్. ప్రియులరా, చక్కని పాట పాడి వినిపించినటువంటి బ్రదర్ జయచంద్రరావు గారికి ప్రేమ వందనాలు. మరి ఇప్పుడు వాక్యం అందించడానికి వైజాగ్ నుండి దేవుని సేవకులు బ్రదర్ భవానీ శంకర్ గారు ఉన్నారు. వారు వాక్యం అందించే ముందు నంద్యాల నుంచి పెద్దలు బ్రదర్ సుధాకర్ గారు ప్రార్థన చేసి వాక్యానికి అప్పగిస్తారు. వినపడుతున్నాను సార్ ఉన్నారు బ్రదర్? వినపడుతున్నాయి సార్ మాటలు? వినబడతాను బ్రదర్, చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభువా మార్నింగ్ కాన్ఫరెన్స్ లో జూమ్ మీటింగ్ లో మేము కూడి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు గొప్ప దేవుడవని, అద్భుతకరుడవని, ఆశ్చర్యకరుడవని, ఆలోచనకర్తవని మీకు మా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా ప్రభు లోకంలో ఉన్న మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకే మీకు మా స్తోత్రములు. మా ప్రభువ మీరు మమ్మల్ని రక్షించారు, మీకు స్తోత్రాలు. ఒకప్పుడు మా ఇష్టానుసారంగా మేము జీవించుంటిమి, ఇప్పుడైతే క్రీస్తు యేసుకు కలిగిన మనసును కలిగిన వారమై ప్రభు మీ సన్నిధిలో మేము ప్రార్థనా పూర్వకంగా మీ మాటలు వినాలని ఆశతో ఈ జూమ్ మీటింగ్ లో కూడి ఉండగా మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారని నమ్ముతున్నాం. మీరు చూస్తున్న దేవుడు ఆకాశమందు నైనా మీరు ఉన్నారు, భూమి మీద మేము ఉండగా మీ కన్న దృష్టి మాపైన ఉంచారు. అందుకొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల వైపు ఆయన కన్న దృష్టి, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులియ్యునవని మేము చదవగలుగుతున్నాం. ప్రభువా ఉదయ కాలంలో ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వారందరిని బట్టి మీకు మా స్తోత్రములునైనా. ఒక్కొక్కరిని మీరు పేరు పేరున వరుసలో మీరు ఆశీర్వదించుకుని ప్రార్థన చేయించున్నాం. ఇలాగన మేము భయంతో వణుకుతో జీవిస్తూ మీ మాటలు వింటూ మీ మాటల ప్రకారము మేము జీవించగలుగుటకు మీరు మాకు సహాయం చేయండి. ప్రభు ఇందుకొరకై పాటుపడుతున్న వారందరినీ మీరు ఆశీర్వదించుకుని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీ వాక్యాన్ని అందిస్తూ ఉన్న మీ దాసుని మీరు బలపరచుకుని ప్రార్థన చేయించున్నాం. మీ దాసుడు మీ మాటలు అందించుండగా మీ మాటలను మా హృదయంలో భద్రపరుచుకోవడానికి సహాయం చేయండి నాయనా. మరి ఎవలే మేము ఉండగలుగుటకే మీరు కృప చూపినందుకే మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మీరు మాకు తోడుగా ఉండమని మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించమని మహిమ అఘనత ప్రభావములు మీ నామమునికే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్ సుధాకర్ గారికి ప్రేమ వందనాలు. సార్ ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. వైజాగ్ నుండి బ్రదర్ భవానీ శంకర్ గారు మనకు వాక్యం అందిస్తారు. అందరూ మ్యూట్ లో ఉండి దేవుని వాక్యాన్ని విందాం. మరి వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. రైట్. ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్
కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన దేవుని సేవకులకి, పెద్దలకి, విశ్వాసులందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో నా శుభవందనం తెలియచేస్తున్నాను. మరొకసారి ఈ విధంగా మీ అందరితో ఆత్మీయమైన సహవాసము చేయుటకును, దేవుని వాక్యము మీతో కలిసి ధ్యానించి నేర్చుకుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అదే సమయంలో దేవుని దాసులు, ప్రియ సహోదరులు పన్నబాజు గారికి, అలాగే ఈ కూడికిని నడిపిస్తున్న ప్రియులు, ప్రియ సహోదరులు రవి మనోహర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. వివిధ కాల సమయంలో దేవుని వాక్య ధ్యానం కొరకై మనము లూకాసు వార్త 2:49 చదువుకుందాం. లూకాసు వార్త 2:49. లూకాసు వార్త 2:49 చదువుతాం. ఆయన, మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. ఈ వచనం ఒక సందర్భము మనందరికి బాగా పరిచయమైంది. ఈ మాటలు పలుకుతున్న వ్యక్తి మన ప్రభు అయిన యేసు క్రీస్తు. 12 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు యేసు ప్రభు మందిరంలో ఆయన పలికిన మాట ఈ మాట. వారు ఏటేటా యెరూషలేము మందిరంలో పండుగను ఆచరించటకు వెళ్ళేవారు అని ముందున్న భాగాల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భం మనకు తెలుసు కాబట్టి ఆ వివరాలను నేను వెళ్ళట్లేదు, నేరుగా సందేశంలోకి నేను రావాలని ఆశపడుతున్నాను. ప్రభు యేసు క్రీస్తు మరియా యోసెఫ్తో చెప్తున్న మాట ఇది చాలా శ్రేష్టమైన మాట, చాలా గంభీరమైన మాట. ఇక్కడ కనీసము 3 విషయాలు మనం గమనించగలము. మొట్టమొదటిది, నేను అనే వ్యక్తి, అది మన ప్రభువైన యేసు క్రీస్తు. 2వది, నా తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు. 3వది, ఆ తండ్రి యొక్క పని. అలాగైతే తండ్రి యొక్క పనిని ఎవరు చేసేవారుగా ఉంటారు అనేదే ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానాంశము. హూ విల్ డూ ద వర్క్ ఆఫ్ ది ఫాదర్, తండ్రి యొక్క పనిని ఎవరు చేస్తారు. మన ప్రభు యేసు క్రీస్తు జీవితం ఒక మాదిరిని మనము చూస్తే ఈ అంశాలు మనకి చాలా చక్కగా కనబడతాయి. నేను అనే మాట మన ప్రభు యేసు క్రీస్తుకు వర్తిస్తుంది, ఆయన చెప్తున్నాడు కదా ఆ మాట. అయితే ఈ నేను అనే వ్యక్తి ఎటువంటి వాడై ఉన్నాడు, ఈ నేను అనే వ్యక్తి ఎటువంటి వాడై ఉండి దేవుని పనిని చేయాలనుకుంటున్నాడు అనేది మనకు పాఠము. అలాగైతే మొట్టమొదటిది, పాయింట్ నెంబర్ 1, ఈ నేను అనే వ్యక్తిని మనము కొంతసేపు ఆలోచన చేసి ఆ వ్యక్తి యొక్క వెలుగులో దేవుని పని చేయుట అనే అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. చూడండి, యోహాను సువార్త 10:30 ఈ నేను అనే వ్యక్తి ఏమంటున్నాడు. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 10:30, యోహాను సువార్త 10:30 చూడండి ఏమంటున్నాడు ఈ నేను అనే వ్యక్తి. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. రైట్, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, నేనును నా తండ్రిను ఏకమై ఉన్నాము. హీఈస్ వన్ విత్ ద ఫాదర్. తండ్రి పని చేయుటకు ఆసక్తి చూపెడుతున్న ఈ యవనస్తుడు మన ప్రభువైన యేసుక్రీస్తే మనకు అర్థమవడానికి ఈ భాషను వాడుతున్నారు. తండ్రి పనిలో ఉండడానికి, తండ్రి పనిని జరిపించుటకు ఆసక్తి చూపిస్తున్న ఈ వ్యక్తి మొట్టమొదటిగా తండ్రితో ఏకమై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దట్ షోస్ హిస్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. తండ్రి పనిలో ఉండాలి అని చెప్తున్న వ్యక్తి తండ్రితో ఎటువంటి సంబంధము కలిగి ఉన్నాడో తెలియపరుస్తున్నాడు. నేనును నా తండ్రిను ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడు. తండ్రితో మంచి సహవాసము కలిగి ఉన్న వ్యక్తి, తండ్రితో ఏకమై ఉన్న వ్యక్తి, తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగిన వ్యక్తి, తండ్రి యొక్క ఆనందాన్ని
ఎరిగిన ఒక వ్యక్తి ఇదిగో తండ్రి పని చేయుటకు ఆసక్తి చూపెడుతున్నాడు, తండ్రి పనిలోనే ఉండాలని ఆశపడుతున్నాడు, తన జీవితం అంతా కూడా తండ్రి పని చేయుటకు అంకితము చేశాడు. కారణం ఏంటి అంటే తండ్రితో తనకున్న సంబంధం ఎటువంటిదో తన ఎరిగిన వాడై ఉన్నాడు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎవరు తండ్రి పనిని, తండ్రి అయిన దేవుని పనిని చేయుటకు ఆసక్తి చూపెడతాడు అంటే తండ్రితో మంచి సహవాసము కలిగిన వారు, తండ్రితో ఏకమై ఉన్నవారు, తండ్రి చిత్తాన్ని ఎరిగిన వారు, తండ్రి యొక్క ఆనందము దేనిలో ఉంది అని ఎరిగిన వారు తండ్రి పని చేయుటకు ఆసక్తిని చూపెడతారు. ఒకవేళ తండ్రి పని అనగా దేవుని పని చేయుటకు నాకు ఆసక్తి లేదు, లేకపోతే దేవుని పని చేయుటకు ఆసక్తి తగ్గింది, దేవుని పనిలో ఉండడానికి నాకు మనసు ఉండట్లేదు, దేవుని పని చేయాలని ఆశ పుట్టట్లేదు అంటే ఆ దేవునితో ఆ తండ్రితో నాకున్న సంబంధం ఏంటిదో నేను ఒకసారి ఆలోచన చేసేవాడుగా ఉండాలి. ఆ సహవాసంలో నేను ఎలా ఉన్నాను అనే విషయాన్ని నేను ఆలోచన చేసేవాడుగా ఉండాలి. అపోస్తలైన పౌల్ని చూడండి, శిష్యుల్ని చూడండి, ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని చూడండి. దేవునితో వారుకున్న సంబంధము, సహవాసము, దేవునిలో వారు ఆనందిస్తున్న విషయాన్ని బట్టి వాళ్ళ జీవితం అంతా కూడా దేవుని పనికి అంకితం చేశారు. దేవుని విశిష్టత, దేవుని యొక్క ఆ స్వభావము వాళ్ళు ఎరిగిన వారై ఉన్నారు. మన తరంలో ఎవరు దేవుని పని చేయటకు ముందుకు వస్తారు తెలుసా? ఎవరు దేవుని పని చేయటకు ఆసక్తి చూపిస్తారు తెలుసా? ఎవరైతే దేవునితో మంచి సహవాసము కలిగి ఉంటారో వారే. బికాస్ దే లవ్ హిమ్ అండ్ దే లవ్ హిజ్ వర్క్. ఆయన్ని వారు ప్రేమిస్తారు, ఆయన పనిని వారు ప్రేమిస్తారు. ఒక వ్యక్తి దేవుని పని చేయటకు ఆసక్తి చూపెట్టడం లేదు అంటే దేవునితో అతనుకున్న సహవాసం ఎటుందో అతను పరీక్షించేవాడుగా ఉండాలని ఈ మాట ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. నేటి దినాల్లో ఎందుకు దేవుని పని చేయటకు మనం ఆసక్తి చూపెట్టట్లేదు? ఎందుకు దేవుని పని చేయడం అంటే మనకి ఇష్టం ఉండట్లేదు అంటే దేవునితో మనకున్న సహవాసము ఎలా ఉందో దాన్ని బట్టే అది నిర్ధారించబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. అది ఏంటి అంటే ఈ నేను అనే వ్యక్తి ఏమై ఉన్నాడు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తన ఎరిగిన వాడై ఉన్నాడు. ఈస్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్. తండ్రితో అతనికి ఎటువంటి సహవాసం ఉంది, ఎరిగిన వాడై ఉన్నాడు. అదే సమయంలో ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. చూడండి, నేను తండ్రిలో ఏమై ఉన్నాను అనే విషయాన్ని ఆ కుమారుడు ఎంత చక్కగా ఎరిగిన వాడై ఆ విషయాన్ని వివరిస్తూ తండ్రి పనిలో ఉన్నాడు. రెండో విషయం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఒక వ్యక్తి దేవుని పని చేయాలంటే రెండోది ఆయన ఏమై ఉన్నాడు దేవునిలో అనే విషయాన్ని సంపూర్ణంగా గ్రహించాలి. ఇదిగో మనము దేవుని పిల్లలై ఉన్నాం. యోహాను తన పత్రికలో రాస్తున్నాడు ఈ మాట, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు మనం దేవుని పిల్లలై ఉన్నాం. యేసు ప్రభువందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా దేవుని పిల్లలు అనబడే ఒక అధికారము దేవుడు మనకి దయచేశాడు. యోహాను సువార్త 1:12లో మనం చదువుతున్నాం. నా వాట్ వీఆర్ ఇన్ ద లార్డ్, ఆ ప్రభులో, ఆ దేవునిలో మనం ఏమై ఉన్నామో ఆ విషయము ఆ తండ్రి పని చేయుటకు మనల్ని ప్రేరేపిస్తుంది. ఓ తండ్రితో నాకున్న సహవాసము, ఆ తండ్రిలో నేను ఏమై ఉన్నాను అనే విషయము నన్ను తండ్రి పని చేయుటకు ప్రేరేపిస్తుంది. నేను నా తండ్రి పనిలో ఉండడం అవసరము అని చెప్తున్న ఈ వ్యక్తి, తండ్రి పని చేయడానికి ఆసక్తిగా ఉన్న ఈ వ్యక్తి ఎందుకు అలా ఉన్నాడు అంటే మొట్టమొదటిది హిస్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్, తండ్రితో ఆయనకున్న సహవాసము. రెండవది ఆయన తండ్రిలో ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా,
దేవుని కొరకై జీవించే విషయంలో, దేవుని సాక్ష్యం ఇచ్చే విషయంలో, దేవుని పని చేసే విషయంలో మనము కూడా ఆసక్తిగా ఉంటూ ప్రభులో ముందు కొనసాగాలంటే ముందు ఆ సహవాసం ఒక విలువ మనం తెలుసుకోవాలి. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలోనే అంటున్నాడు, దేవుడు తన కుమారుని యొక్క సహవాసంలోకి మనల్ని పిలిచాడు, తన సహవాసంలోకి మనకి పిలిచాడు. యోహాను తన పత్రికలు రాస్తూ మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితో, తన కుమారుడితో, అదే సమయంతో ఒకరితో ఒకరు మనకి సహవాసం ఉంది అని చెప్తున్నాడు. దేవుడితో ఉన్న సహవాసాన్ని ప్రతి దినము రెన్యూ చేసుకుంటూ, నూతనపరుచుకుంటూ, ఆ సహవాసంలో ఆనందిస్తూ దేవుని పనిలో మనము ముందుకు కొనసాగగలము. రెండవది, ఈ నేను అనే వ్యక్తి ఎందుకు దేవుని పని చేయడానికి అంత ఆసక్తి చూపెడుతున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు. జాన్స్ గాస్పల్ చాప్టర్ 17 అండ్ వర్స్ 4, మనకి పరిచయమైన వాక్యమే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. వండర్ఫుల్, థ్యాంక్ యూ బ్రదర్. యేసు ప్రభు ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, ఎందుకు ఆయన తండ్రి పనిలో ఉండడానికి ఇష్టపడాడు, ఎందుకు అంత ఆసక్తితో తండ్రి పని చేయాలని ఆయన ఆసక్తి చూపెట్టాడు అంటే, పాయింట్ నెంబర్ 2 రెండో కారణం చూస్తాం. అది ఏంటి అంటే, తండ్రి ఆయనకి చేయుటకు పని ఇచ్చాడు. దేవుడు ఇదిగో నీవు ఈ పనిని చేయాలి అని ఆ పనిని దేవుడు ఆయనకి అప్పగించాడు. దేవుని చేత పనిని పొందిన వ్యక్తి దేవుని పని చేయుటకు ఆసక్తి చూపెడతాడు. నీవు నేను దేవుని చేత పని పొందిన వారమైతే ఖచ్చితంగా మన జీవితంలో మన ప్రయాసము ఆ పనిని నెరవేర్చుటకు ఉంటుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యేసు ప్రభు జీవితం అనే చక్కటి మాదిరి మనకు కనబడు. వై హీ వాజ్ ఆల్వేస్ అట్ వర్క్, ఎందుకు అన్ని సమయంలో ఆయన పనిచేసేవాడుగా కనబడుతున్నాడు. విస్తారమైన ప్రయాణం చేశాడు, అసంఖ్యమైన ప్రజలతో ఆయన కలిశాడు, అనేకులను ఆయన బాగు చేశాడు, విస్తారమైన సుదీర్ఘమైన బోధ ఆయన చేశాడు, అనేక వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బంది పడాడు. ఎందుకు ఇంత కష్టపడాడు ఆయన అంటే, గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ఏ వర్క్, దేవుడు ఆయనకు పని ఇచ్చాడు, దేవుడు చేయుటకు ఆయన పని ఇచ్చాడు కాబట్టి ఆ పనిని ఆయన నెరవేర్చాలి. ఆ పని కేవలం ఆయనే చేయగలడు. అలాగైతే మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పనిచ్చాడు. ఎందుకు మనం ఆసక్తితో దేవుని పనిచేసేవారుగా ఉండాలో తెలుసా? ఎందుకంటే దేవుడు చేయుటకు మనకి పని ఇచ్చాడు. ఏ వ్యక్తికి అయితే దేవుడు చేయుటకు పని ఇవ్వలేదో ఆ వ్యక్తి దేవుని పని పట్ల ఎటువంటి ఆసక్తి చూపెట్టడు. ఇఫ్ యు నో దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఏ వర్క్, దేవుడు నీకు చేయుటకు పని ఇచ్చాడు అని నువ్వు ఎరిగి ఉంటే నీ పాదాలు ఆ పని చేయుటకు పరుగులేస్తాయి. నీ జీవితంలో ఆ పని నెరవేర్చుటకు నువ్వు ప్రయాసపడతావు. అపోస్తలైన పౌల్ని చూడండి, మన ప్రభువైన యేసు క్రీస్తు వలె విస్తారమైన ప్రయాణాలు చేశాడు, సంఘాన్ని స్థాపించాడు, విశ్వాసాన్ని బలపరిచాడు, బోధలు అందించాడు, వ్యతిరేకతను సహించాడు, ఎంతో హింసలు అవమానాలను భరించాడు. కారణం ఏంటి అంటే అపోస్తల కార్య గ్రంథంలో చెప్తున్నాడు. చూడండి, అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయం పౌలు ఒక సాక్ష్యము, ఎందుకు పౌలు అంత విస్తారంగా పనిచేశాడో చెప్తున్నాడు. అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి, పౌలు చక్కటి మాటలో చెప్తున్నాడు. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనము, రైట్? అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను, తుదర ముట్టింపవలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వలన నేను పొందిన పరిచర్య అంటున్నాడు. ఓ పౌలా, ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావు? ఎందుకు ఇంత ప్రయాణాలు చేస్తున్నావు? వ్యతిరేకల్ని హింసల్ని ఎందుకు ఇంత సహిస్తున్నావు?
ఎందుకు ఇంత విస్తారంగా పని చేస్తున్నావు అంటే ఏమంటాడు, ప్రభు నాకు పని ఇచ్చాడు, ద లార్డ్ హ్యాస్ గివెన్ మీ ద వర్క్, దేవుడు నాకు పని ఇచ్చాడు, ఆ పనిని నేను నెరవేర్చాలి, ఆ పనిని నెరవేర్చటకు నా ప్రాణంని కూడా నేను లెక్క చేయట్లేదు అంటున్నాడు. దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎ బిలీవర్, ఆఫ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ హూ హ్యాస్ రిసీవ్డ్ ద వర్క్ ఫ్రమ్ ద లార్డ్. ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ప్రభు చేత పనిని పొందిన వాడు, ఒక హృదయం ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూస్తున్నాం. ఓ ఎవరు దేవుని పని చేయటకు ఆసక్తి చూపెడతారు? రెండోది ఆలోచన చేస్తే, దేవుని చేత పని పొందిన వారు. ఒకవేళ ఒక వ్యక్తి దేవుని చేత పని పొందిన వాడుగా లేకపోతే అతను దేవుని పని పట్ల ఎటువంటి ఆసక్తి చూపించడు. దేవుడు నాకు ఇచ్చిన పనిని కేవలము నేను మాత్రమే చేయగలను, ఆ విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నా పని ఏంటో నేను తెలుసుకోవాలి. ఇతరుల పని నేను చేయలేను, నా పని ఇతరులు చేయలేరు. అపోస్తల కార్యగ్రంథంలో అపోస్తలు కూడా ఈ మాటను చాలా స్పష్టంగా చెప్తున్నారు. 6వ అధ్యాయంలో మనకు బాగా పరిచయమైన వాక్యం 4లో అంటున్నారు. అపోస్తల కార్యగ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందని చెప్పిరి. అపోస్తల కార్యగ్రంథము 6:4 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము అని చెప్పిరి. అపోస్తలు చెప్తున్నారు, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక మేము ఉంటాము, ఎందుకంటే ప్రభు మాకు ఇచ్చిన పని. అక్కడ సమస్య వచ్చింది మనకు తెలుసు, భోజనము బల్ల పరిచర్య ఉంది. అపోస్తలు చేయలేరా అంటే చేయగలరు. వాళ్ళకి అధికారం లేదా అంటే ఉంది అధికారం. వాళ్ళకి అనుభవం లేదా అంటే ఉంది అనుభవం. వాళ్ళు మనుషుల్ని కమాండ్ చేయలేరు అంటే అవును కమాండ్ చేయగలరు. కానీ వారు తెలుసుకున్నది ఏంటంటే, దిస్ ఇస్ నాట్ ద వర్క్ దట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ అస్. ప్రభు మాకు ఈ పని ఇవ్వలేదు, మా పని ఏంటో మేము ఎరిగి ఉన్నాం. వారి పనిని వారు ఎరిగి ఉన్నారు, ఆ పనిలోనే మేము ఎడతెగగా ఉంటాము అని చెప్తున్నా. చాలాసార్లు మనకు అనుభవాలు ఉండొచ్చు, కొన్ని పనులు చేయుటకు అధికారం కూడా ఉండొచ్చు, ప్రజల్ని మనము ఆధిపత్యం కూడా చేయవచ్చు, కానీ నిజంగా అది దేవుడు నాకు ఇచ్చిన పన అని నేను ఆలోచన చేసేవారుగా ఉండాలి. అపోస్తలైన పౌలు ప్రభు వల్ల నేను పొందిన పరిచర్యని నేను తొదముట్టించాలని, నా ప్రాణంనిది కూడా నేను ఏమాత్రము ప్రియుడుగా ఎంచట్లేదు అని చెప్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి అంటున్నాడు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహింపొచ్చాను. ఎవరు దేవుని పని చేస్తారు అని ఆలోచన చేస్తే, రెండోది దేవుని చేత పని పొందిన వారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరినీ చూడండి మీరు, పాత నిబంధన కాలంలో నోవా కనబడుతున్నాడు. నోవా దాదాపు 100 సంవత్సరాలు మరి నిర్విరామంగా ఎంతో ప్రయాసముతో, ఒక పక్కన ప్రజలు ఒక నింద వ్యతిరేకత భరిస్తూ ఆ ఓడను తయారు చేశాడు. నోవా ఎందుకు ఇంత ప్రయాసపడి ఈ ఓడను తయారు చేస్తున్నారు, ప్రజలు ఎగతాళి చేస్తున్నారు కదా, ప్రజలు నవ్వుతున్నారు కదా, నిన్ను అవమానిస్తున్నారు కదా, నిందిస్తున్నారు కదా, నిలదీస్తున్నారు కదా, ఎందుకు ఈ పని చేస్తున్నాడు అని నోవాను మనం అడిగితే ఏమంటాడు నోవా, దేవుడిచ్చిన పని, దేవుడు నన్ను ఇది చేయమన్నాడు. కొంచెం ముందుకు వెళ్తే మోషే కనబడుతున్నాడు. మోషే దేవుని ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, వాస్తవమే అరణ్యంలో నడిపిస్తున్నాడు, నింద అవమానం భరిస్తూ, ఎందుకంటే దేవుడు అతనికి ఇచ్చిన పని ఆయన ఎరిగి ఉన్నాడు. మోషే విడిచిపెట్టే ఈ పని ఎందుకు, ప్రజలు నిన్ను ఏమీ సన్మానించట్లేదు, నిన్ను గౌరవించట్లేదు, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రాళ్ళు తీసుకొని నిన్ను నిన్ను కొట్టాలనుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నావు ఇంత పని, ఎందుకు వాళ్ళ కొరకై ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు, ఎందుకు వాళ్ళని నడిపిస్తున్నావు అని మోషేని అడిగితే ఏం చెప్తాడు మోషే, దిస్ ఇస్ ద వర్క్,
గాడ్ హెస్ గివెన్ టు మీ, దేవుడు నాకు ఇచ్చిన పని. యెహోషువని చూడండి, సమూయేలుని చూడండి, దావీదుని చూడండి, దేవుడు ఇచ్చిన పని. రెండవది, దేవుని పని చేయుటకు ఎవరు ఆసక్తి చూపెడతారు? పాయింట్ నెంబర్ టూ, దేవుని చేత పని పొందిన వారు. దేవుని చేత పని పొందలేని వారు దేవుని పని పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. నెహేమియా గ్రంథంలో మీరు చూడండి, నెహేమియా ఏమో అంత ఆసక్తితో పనిచేసేవాడుగా ఉంటే అక్కడ శత్రువులు కనబడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఆ పనిని ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు, ఆ పనిని చేయుటకు ముందు రాలేదు, ఏ విధంగా కూడా సహకరించట్లేదు. ఎందుకు? వారికి దేవుడు పని ఇవ్వలేదు. యెరూషలేం ప్రాకారాన్ని గుమ్మాన్ని నువ్వు వెళ్ళి స్థిరపరచాలి, నిలవదీయాలి, నిలదీయాలి అని, నిలబెట్టాలని దేవుడు నెహెమ్యాకి ఇచ్చిన పని. సంపదల తోబియా వాళ్ళు దేవుని చేత పని పొందలేదు, కాబట్టి వాళ్ళు ఎంతో చునకనగా మాట్లాడేవారుగా కనబడుతున్నారు. వీళ్ళారా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాల్లో చాలా విచారకరమైన మాట ఏంటి అంటే, దేవుడు ఎవరికైతే పని ఇవ్వలేదో వారు కూడా పని చేసేవారుగా కనబడుతున్నారు. అందుకే పనిలో ఆ ఆశీర్వాదం మనం చూడట్లేదు. ఒక వ్యక్తికి దేవుడు పని ఇవ్వలేదు కానీ నేను దేవుని పని చేస్తున్నాను అని ఏదేదో చేసేవారుగా మనకు కనబడుతున్నారు. దేవుని పని అని వ్యాపారం చేసేవారుగా కూడా కనబడుతున్నారు. చాలా విచారకరమైన మాట. కానీ దేవుని చేత పని పొందిన వారి వైఖరి ఎలా ఉంటుందో ప్రభు యేసు క్రీస్తు జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని చేత పని పొందిన వారి జీవిత విధానము, ఆసక్తి ఎలా ఉంటుందో అపొస్తలుడైన పౌలుని చూస్తే మనకు అర్థమవుతుంది. యువత కాల సమయంలో మనందరం కూడా సేవకులమే. మనలో చాలా మంది ప్రచారకులు, ఉపదేశకులు, పెద్దలుగా ఉన్నాం. దేవుని పని దేవుని చేత పొంది చేసేవారుగా ఉన్నామా? లేకపోతే సొంతంగా దేవుని పనిని మనము సృష్టించి దేవుని పని అని చెప్తూ వ్యాపారం చేసేవారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేస్తాం. మొదటిది, ఈ నేను అనే వ్యక్తి ఎందుకు తండ్రి పనిలో ఉండాలనుకున్నాడు అంటే, తండ్రితో తనకున్న సహవాసము, తండ్రి చిత్తం ఎరిగిన వాడు, తండ్రి ఆనందాన్ని ఎరిగిన వాడు. రెండవది, తండ్రిలో ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆ మొదటి పాయింట్లోనే రెండోది. తర్వాత, తండ్రి చేత పని పొందినవాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మూడోది, అపొస్తలుల కార్యగ్రంథంలోనే వస్తాం చూడండి, 10వ అధ్యాయంలో ఈ నేను అనే వ్యక్తి గురించి అపొస్తలైన పేతురు ఒక మాట అంటున్నాడు. అపొస్తల కార్యగ్రంథము 10వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం చూడండి. వర్స్ 38 10వ అధ్యాయం 38వ వచనము. అవును, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంసరించుచుండెను. ఇక్కడ కూడా ప్రభు చేసిన పనినే క్లుప్తంగా చెప్తున్నాడు, కానీ దానికి ముందు చెప్పాడు దేవుడు అతన్ని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. గాడ్ హెస్ అనాయింటెడ్ హిమ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ద పవర్. ఈ అభిషేకించబడిన ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా, శక్తి ద్వారా అభిషేకించబడిన ఈ వ్యక్తి దేవుని పని చేయడానికి ముందుకొచ్చి తన జీవితం అంతా దారిపోసిన వాడుగా కనబడుతున్నాడు. హీ పోర్డ్ అవుట్ హిస్ లైఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్ బికాస్ హీ వాజ్ అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ద పవర్. మూడోది, ఎవరు దేవుని పని చేస్తారు? దేవుని పని పట్ల ఎవరికి ఆసక్తి ఉంటుంది అంటే, దేవుని చేత అభిషేకింపబడిన వారు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వారు. దేవుడు వాళ్ళకి శక్తి సామర్థ్యం ఇచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని చేత బలము పొందిన వాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని చేత బలము శక్తి పొందిన వారు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వారు. ఎందుకంటే మనమందరము కూడా యేసు ప్రభువందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి ఆత్మచేత ముద్రించబడాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో కూడా ఉన్నాడు, మనము కూడా ఈ అభిషేకం పొంది ఉన్నాం. చూడండి, యోహాను
తన పత్రికలు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు. 1 జాన్ చాప్టర్ 2, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో యోహాను ఈ మాటను అంటున్నాడు. 27 చూడండి ఒకసారి. 27, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము అన్నాడు. 20వ వచనంలో కూడా ఆ మాట ఉంది చూడండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. కాబట్టి ఇదిగో దేవుని పని చేయుటకు ఆయన పనిచ్చాడు, 2వది అభిషేకించాడు, ఆత్మతో శక్తితో అభిషేకించాడు. అంటే ఆ పని చేయుటకు కావలసిన సామర్థ్యము ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎవరైతే ఇటువంటి సామర్థ్యము ఆయన ద్వారా పొంది ఉన్నారో వారు దేవుని పని చేయుటకు ముందుకు వస్తారు. అపొస్తలైన పౌలు ఈ దీని గురించి ఏం చెప్తున్నాడు అంటే మనకు బాగా పరిచయమైన వాక్యమే, నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు. అపొస్తలైన పౌలుకు తెలుసు తండ్రి అయిన దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాడు. అపొస్తలైన పౌలు దేవుని చేత పరిచర్య పొందాను అనే విషయాన్ని గ్రహించాడు. అంత మాత్రమే కాదు ఆ పరిచర్య చేయుటకు దేవుడు ఇస్తున్న శక్తిని కూడా గ్రహించాడు. అందుకే ఫుల్ స్పీడ్లో ఫుల్ స్వింగ్తో దేవుని పని చేయుటకు ముందుకు వెళ్ళాడు. 3వది, దేవుని చేత బలము శక్తి పొందిన వారే దేవుని పని చేయుటకు ముందుకు వస్తారు. ఆ శక్తితో పరుగులు తీస్తూ దేవుని పని చేస్తారు. ఎందుకంటే ఆ పని చేయుటకు సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడు. ఆ సామర్థ్యాన్ని పొంది వారి పనిలో దాన్ని ప్రదర్శిస్తారు. విచారకరమైన మాట ఏంటి అంటే నేటి దినాల్లో చాలా మంది దేవుని యొక్క సామర్థ్యము లేనివారుగానే కనబడుతున్నారు. దీనికి కారణము దేవునితో ఉన్న సహవాస లోపము. సరైన సహవాసంలో దేవునితో లేని కారణం వల్ల ఆ సామర్థ్యము ఆ శక్తిని మనము సరిగా వినియోగించలేకపోతున్నాం. వి సీమ్స్ టు బి పవర్లెస్, శక్తి లేనివారుగా మనం కనబడుతున్నాం. కానీ వాస్తవం ఏంటి అంటే ఎవరికైతే దేవుడు తన పనిని ఇచ్చాడో వారికి పని చేయుటకు సామర్థ్యం కూడా ఇచ్చాడు ఆయనే. ఇటువంటి సామర్థ్యాన్ని పొందిన వ్యక్తులు దేవుని పనిని ఆసక్తిగా చేయుటకు ముందుకు వస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితం ఒక మాదిరి, పేతురు మిగతా శిష్యుల యొక్క జీవితం ఒక మాదిరి. యేసు ప్రభు అపొస్తల కార్యగ్రంథం 1:8లో అన్నాడు ఒక మాట చదువుదాము. అది జస్ట్ తెలుగులో ఎలా ఉందో నాకు కావాలి. అపొస్తల కార్యగ్రంథము 1:8 సామర్థ్యము గురించి ప్రభు చెప్తున్నాడు. అపొస్తల కార్యగ్రంథం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలు పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఎందుకు ఈ శక్తి? దేవుని పని చేయుటకు. పని ఇచ్చేసాడు ఆల్రెడీ. ఆయన పునరుత్థానం అయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి పని ఇచ్చేసాడు. ఏంటి ఆ పని అంటే మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తలో ఆ మాట చూస్తున్నాం. అయితే ఈ పని చేయడానికి ఇస్తున్న సామర్థ్యం ఎందుకు ఇక్కడ కనబడుతుంది? దేవుడు పని చేయుటకు సామర్థ్యము ఇచ్చే ఇవ్వకుండా ఎవరికి కూడా పని ఇవ్వడు. గాడ్ విల్ నాట్ గివ్ ఎనీ వన్ వర్క్ వితౌట్ ఎక్విపింగ్ దెమ్ ఆర్ ఎంపవరింగ్ దెమ్. లేఖనం అంతా కూడా ఆ విషయాన్ని మనము గమనించగలము. ఇదిగో శిష్యులు పరిశుద్ధాత్మను పొందారు, శక్తిని పొందారు, ఆసక్తితో దేవుని పనిని చేశారు. 3వది, మనం ఆలోచన చేస్తే దేవుని పనిని ఎవరు చేస్తారు అనే విషయాన్ని మనం చూస్తే దేవుని చేత బలము శక్తి పొందినవాడు. దేవుడు మనకు శక్తి ఇవ్వలేదా అంటే ఇచ్చాడు, పని ఇవ్వలేదా అంటే ఇచ్చాడు. మరి ఎందుకు మనము దేవుని పని చేయడానికి ఆసక్తి చూపెట్టట్లేదు అంటే వీఆర్ లాకింగ్ ఇన్ ద ఫెలోషిప్ విత్ హిమ్. ఆయనతో సహవాసము లేదు కాబట్టి.
ఆయనతో సహవాసంలో సమయాన్ని మనం గడపట్లేదు కాబట్టి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన దేనియందు ఆనందిస్తున్నాడో ఆ విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఆయన పని చేయుటకు మనకు మనసు ఉండట్లేదు అనే విషయాన్ని చూస్తున్నాం. ఇదంతా విచారకరమైన మాట. కానీ నిజంగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి పనిలో ఉండడము అవశ్యకము. ఐ మస్ట్ బి ఇన్ మై ఫాదర్స్ బిజినెస్. ఎందుకు? ఐ నో వాట్ ఐ యామ్ ఇన్ మై ఫాదర్. ఎందుకు దేవుని పని చేయడానికి నేను తప్పక ఆ పనిలో ఉండాలి అంటే, బికాస్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద వర్క్ ఫ్రమ్ హిమ్. ఆయన చేత పనిని పొందాను. ఎందుకు దేవుని పని నేను చేయాలి అంటే, ఇదిగో హీ హాస్ గివెన్ మీ ద పవర్, హీ హాస్ ఎక్విప్డ్ మీ, నాకు ఆయన బలము శక్తి ఇచ్చాడు. ఓ ప్రియ సహోదర సహోదరు, దేవుని పని చేస్తున్నావా? ఈ విషయాన్ని ఆలోచన చేయి. దేవుని పని చేయలేకపోతున్నావా? ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు విఫలమవుతున్నావు? ఇదిగో ఈ విషయాన్ని ఆలోచన చేస్తాం. చివరిది నాలుగోది నేను చెప్పి నేను ముగిస్తాను. ఒక మాట ఆలోచన చేద్దాం చూడండి. యోహాను సువార్త చాలా వచనాలు ఉన్నాయి కానీ ఒకటి చదువు, 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 24వ వచనం. నా మాట విని నన్ను పంపినమని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి ఆ మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నన్ను పంపినవాడు అంటున్నాడు. హి వాస్ సెంట్, ఆయన పంపబడాడు. ఈ విశేషమైన పని చేయుటకు ఆయన పంపబడాడు. ఆ విషయాన్ని ప్రభువు గ్రహించి సారిసారికి తన మాటలో, యోహాను సువార్త అంతా మీరు చదవండి, సారిసారికి ప్రభు తన మాటల్లో తండ్రి నన్ను పంపాడు, తండ్రి నన్ను పంపాడు, నేను పంపబడినవాణ్ణి అని ఆయన చెప్తున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా 16వ వచనం నుంచి కింద మనం చదువుకుంటే 18వ వచనంలో అంటున్నాడు, హితవర్షణమును ప్రకటించుటకు దేవుడు నన్ను పంపించాడు అంటున్నాడు. వేదులకు సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను పంపించాడు అంటున్నాడు. సారిసారికి యేసు ప్రభు ఈ మాటను చెప్తున్నాడు. ఇట్ వాస్ సెంట్ బై గాడ్. దేవుని పని చేయుటకు ఆసక్తి చూపెట్టిన వ్యక్తి ఎవరు అంటే, ద వన్ హూ హ్యాస్ బీన్ సెంట్ ఫ్రమ్ గాడ్. దేవుని చేత పంపబడిన వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని పని చేయడానికే తన ఆసక్తిని చూపెడతాడు. యోహాను గురించి చదువుతున్నాం, యోహాను సువార్త 1:6, దేవుని వద్ద నుంచి పంపబడిన ఒక వ్యక్తి అని. ఎంత ఆసక్తి చూపెట్టాడు యోహాను దేవుని పని చేయుటకు? అలాగైతే దేవుని చేత పంపబడిన వారు దేవుని పని చేయుటకు ఆసక్తి చూపెడతారు. విచారకరమైన మాట. దేవుని చేత చాలా మంది పంపబడలేదు కానీ దేవుని పని చేయడానికి ప్రయత్నిస్తున్నారు, విఫలమవుతారు. జాగ్రత్త. మరి చాలా మంది దేవుని పనిలో ఉన్నామని చెప్తూ ఏమి చేయట్లేదు. కారణం ఏంటి అంటే, బహుశా దేవుని చేత వారు పంపబడలేదేమో. మనం గుర్తించాలి ప్రియులారా, మనం ఆలోచించాలి, చాలా గంభీరమైన విషయం. యేసు ప్రభు తన యవన ప్రాయంలో అంటున్నాడు, నేను నా తండ్రి పనిలో ఉండడము అవసరము, ఎందుకంటే తండ్రి నన్ను పంపాడు, తండ్రి నాకు పని ఇచ్చాడు, తండ్రి నన్ను అభిషేకించాడు. మనము అదే స్పిరిట్లో, అదే ఆత్మ తీవ్రతతో దేవుని పరిచారకులమైన మనము, దేవుని సేవకులమైన మనము ఈ మాట చెప్పగలమా? అదే వేడితో, అదే తీవ్రతతో మనము ఈ మాట చెప్పగలమా? ఐ మస్ట్ బి ఇన్ మై ఫాదర్స్ బిజినెస్. ఎందుకు అయ్యా నువ్వు ఇంత ఆసక్తితో, ఆవేశంతో మాట్లాడుతున్నారంటే ఈ జవాబు మనం ఇవ్వగలమా? తండ్రి నన్ను అభిషేకించి పంపించాడు, బలమిచ్చాడు, పని ఇచ్చాడు. ఐ మస్ట్ కంప్లీట్ ఇట్. మళ్ళీ ఎంతమంది ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? వివిధ కాల సమయంలో యేసు ప్రభు జీవితం ఒక మాదిరి మనం తీసుకున్నాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమిలో నిన్ను మహిమపరిచాను. అపోస్తలైన పౌలు ఈ మాట అనగానే, శిష్యులు
వారి జీవితంలో ఇది చేసి చూపెట్టారు. మన తరములో మనము కూడా చేసి చూపెట్టాలి. తండ్రితో మనకున్న సహవాసాన్ని నూతనపరచుకుందాం. తండ్రి ఇచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని మనము గమనిస్తాం. ఆ పని చేయుటకు ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని మనము వాడుకుందాం. ఆయన చేత పంపబడిన వారము అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆయన పనిని చేస్తాం. చాలాసార్లు పంపబడిన వారము లేకపోతే పంపబడాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అపోస్తలు అనే మాటకు అర్థమే పంపబడిన వారు అని. యేసుప్రభు యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు 17వ అధ్యాయంలో. ఆ మాటను మనం చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రితో ప్రార్థన చేస్తూ శిష్యుల గురించి కూడా ప్రభు ఈ మాటను అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నీవు ఎలాగైతే నన్ను ఈ లోకంలోకి పంపించావో అలాగే నేను కూడా వారిని లోకంలోకి పంపించాను అనే మాట ప్రభు అంటున్నాడు. 11 నుంచి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11 నుంచి. నేను ఇకను లోకములో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుతున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనం ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. నేను వారిని లోకంలోకి పంపుతున్నాను అనే మాట ఎక్కడుంటారు తెలుగులో కదా? సరే, తర్వాత ఆ వచన భాగము మీరు తర్వాత చదవండి. ఆ వచన భాగం అంతా అప్ టు 19 మీరు చదవండి. అక్కడ ఒక మాట ప్రభు అంటున్నాడు, నేను వీరిని లోకంలోకి పంపుతున్నాను. 18 వర్స్ 18. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. పంపితిని అంటున్నాడు, లోకమునకు పంపి. అయితే ఇప్పుడు ఒక విషయం ఇక్కడ ఆలోచన చేయాలి. ఏంటి అది అంటే, వాస్తవం మనం కూడా పంపబడిన వారం. యేసుప్రభు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా జీవిస్తున్న మనందరము కూడా ప్రభు చెప్పిన మాట ప్రకారము పంపబడిన వారమే. అయితే పంపబడిన వారం అనే చాలాసార్లు మనం జ్ఞాపకం ఉంచుకుంటాం, కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచాలి ఏంటంటే, దోస్ హు ఆర్ సెంట్ విల్ బి రీకాల్డ్. దేవుడు ఎవరినైతే పంపాడో ఆ పంపబడిన వారు మరలా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. దే విల్ బి రిటర్నింగ్ టు హిమ్. యేసుప్రభు గురించే చెప్పాడు ఈ మాట 13వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 13, పంపబడిన వ్యక్తిలో ఒక స్థితి చూస్తున్నాం. 3 చదువుదాం. పంపబడిన 13:3. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ఈ మాటను గమనించాలి. పంపబడిన వారు మరలా పిలువబడతారు. దే విల్ బి రిటర్నింగ్ టు ద గాడ్ హు హస్ సెండ్ దెం. పంపబడే వాస్తవమే, కానీ ఒకనొక రోజు మరలా ఎక్కడికి వెళ్తాం? ఎవరైతే మనల్ని పంపారో అతని దగ్గరికి వెళ్ళాలి, అతనికి రిపోర్ట్ ఇవ్వాలి, అతని ముందు నించోవాలి. ఈ పంపబడిన వారితో అంటాడు, నేను చేయుటకు మీకు పని ఇచ్చాను, పని చేయుటకు సామర్థ్యం ఇచ్చాను, నా పనిని మీరు ఎంత చేశారు? లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసుప్రభు 12 మంది శిష్యులను పంపాడు. 10వ అధ్యాయంలో 70 మంది శిష్యులను పంపాడు. మీరు 9వ అధ్యాయం చదవండి, 10వ అధ్యాయం చదవండి. వీరు తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి వారు చేసిన పని వారు ప్రభువుకు చెప్పేవారుగా ఉన్నారు. అలాగైతే పంపబడిన ప్రతి వ్యక్తి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి అంటే, ఎవరైతే మనల్ని పంపాడో ఆయన దగ్గరికి మళ్ళా వెళ్ళి మనము చేసిన పని యొక్క రికార్డ్, పని యొక్క రిపోర్ట్ మనం వాళ్ళకి అందించాలి. వీ విల్ బి రికార్డ్ అండ్ వీ విల్ బి రిటర్నింగ్ టు ద వన్ హూ హ్యాస్ సెంట్ అస్. జ్ఞాపకం ఉంచుకుందాం. ఎంత గొప్ప బాధ్యత ఉంది. దేవుని పని చేయుటకు ఎంత ఆసక్తి చూపెట్టాలి. ఎందుకు మనము దేవుని పనిని నెగ్లెక్ట్ చేస్తున్నాం? దేవుని పనిని ఎందుకు సరిగా చేయట్లేదు?
దేవుని పని అంటే ఎందుకు మనకి చులకనైపోయింది? దేవుని పని చేయడానికి ఎందుకు మనకు మనసు రావట్లేదు? ఒకసారి మనం ఆలోచన చేస్తాం. యేసు ప్రభు, నేను నా తండ్రి పనిలో ఉండడము అవసరము అన్నాడు. ఇంగ్లీష్లో ఐ మస్ట్ బీ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్ అన్నాడు. ఇట్స్ ఎ మస్ట్, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అసలు వేరే పని, వేరే ఆప్షనే లేదు. మనము అదే తీవ్రతతో ఈ మాట చెప్పగలమా? ఎందుకు చెప్పలేకపోతున్నామో ఆలోచన చేస్తాం. ఎవరు దేవుని పని చేయుటకు ముందుకొస్తారు, ఎవరు దేవుని పని చేయుటకు ఆసక్తిగా ఉంటారో, నాలుగు మాటలు, నాలుగు కారణాలు ఏదో కాల సమయంలో క్లుప్తంగా మనం ధ్యానించగలిగాం. దాంట్లో మొట్టమొదటిది దేవునితో, ఎవరైతే దేవునితో వాళ్ళకున్న సహవాసం ఎటువంటిదో ఎరిగిన వాడై ఉన్నారో వారు దేవుని పని చేయుటకు ఆసక్తి చూపెడతారు. ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారై ఉంటారు, దాన్ని జరిపించుటకు వారు ప్రయాసపడతారు. రెండవది, దేవుని చేత పని పొందిన వ్యక్తులే దేవుని పని చేయుటకు ఆసక్తి చూపెడతారు. మూడవది, దేవుడు పని ఇచ్చాడు, ఆ పని చేయుటకు సామర్థ్యం కూడా ఇచ్చారని ఎరిగిన వ్యక్తి ఆ సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ దేవుని పని చేయుటకు వారు పరుగులు తీస్తారు. నాలుగోది, దేవుని చేత పంపబడారు విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పంపబడిన వ్యక్తులు దేవుని పని చేసి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పరిచర్య ఒక రిపోర్ట్ వాళ్ళు ఇచ్చేవారుగా ఉన్నారనే విషయాన్ని గమనిస్తున్నాం. అయితే ఉదయ కాల సమయంలో మనము కూడా ఆలోచన చేసి మన ప్రభు యేసు క్రీస్తు వలె మనము కూడా ఈ విషయాలన్నీ గ్రహించి తండ్రి పనిలో ఉండడానికి మనము కూడా ఆసక్తి చూపెడదాం. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మరి నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని దాసులు ప్రియులు బర్నబాస్ గారికి, అలాగే పెద్దలు ప్రచారకులకి నా ప్రత్యేకమైన వందనాలు. వాక్యము చదివి ఎంతో సహాయపడుతున్న ప్రియదాసులు, ప్రియ సహోదరులు రవి మనోహర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ కూడా ఓపికతో శ్రద్ధతో ఆలకించినందుకు మీకు కూడా నా కృతజ్ఞతలు. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించుగాక. ఆమేన్. మంచిది ప్రియులరా, ఈ ఉదయకాలము చక్కని సందేశాన్ని మనం విన్నాం. ప్రభు యేసు క్రీస్తు భూ సంబంధమైన తల్లిదండ్రులతో అంటున్న మాట, నేను నా తండ్రి తండ్రి యొక్క పని లో నిమగ్నమై ఉన్నాను అని చెప్పారు. దాన్ని ఆ పని విషయమై అందులో మూడు విషయాలు చెప్పు, నాలుగు విషయాలు చెప్పారు. ఆ దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుని పని చేయగలరు. దేవుడిచ్చిన పనిని, ఇది దేవుడిచ్చిన పని, ఎరిగి ఉండాలి. ఆ పని చేయుటకు సామర్థ్యము శక్తి ఆయనే ఇస్తున్నాడు. మరి ఇలా ఈ పని చేయడానికి పంపించింది ఆయనే, పంపించిన ఆయన దగ్గరికి మనం తిరిగి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలన్న విషయాలు కూడా చక్కని సందేశాన్ని మనకు వినిపించారు. దైవజనులు బ్రదర్ భవానీ శంకర్ గారికి ప్రేమ వందనాలు. మంచిది, ఈ కూడికను మనము ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్య బ్రదర్ ప్రసాదరావు గారు ఉన్నారు, వారు ప్రార్థన చేసి కూడికను ముగిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. కృపా భరితుడివైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడివైన మా దేవ, సర్వాధికారి, స్తోత్రారుడు, మహోన్నతుడు, మహాగణుడు, భూపతులకు అధిపతి, సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలంలో ఈ 2024 8వ మాసం 3వ తారీఖున మా ప్రభువా, ఈ శనివారం దినం మీ దాసులను మమ్మల్ని బలపరిచినారు, గత రాత్రి తోడుగా ఉన్నారు, క్షేమం ఇచ్చినారు. ఈ దినము మా ప్రభువా మీ పాదాల దగ్గరికి రాగా మా ప్రభువా మీ మాటలు మాకు వినిపించినందుకై మీకు స్తోత్రములు. మీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞేయము అన్నట్టు మా ప్రభువా పావురము స్వరము మా ప్రభువా వినిపిస్తూ ఉన్నారు. భూలోకములో మీ స్వరాన్ని మీ దాసులను మరుగుపరిచి మరి వీరు తండ్రి చేత పంపబడిన వారని, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు సెలవిచ్చినారు. మమ్మల్ని కూడా మీరు మాకు ఒక పని ఇచ్చినారని, సామర్థ్యం ఇచ్చినారని, మమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తి చేత పునరుత్థానుడైన మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ఆ కలవరి సిలువ రక్తము ద్వారా, మరణము ద్వారా పునరుత్థాన శక్తి కింద మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని లోకములోనికి మాకు ఒక సామర్థ్యం, ఒక పని ఇచ్చి పంపించినారని మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
మీతో సహవాసం ఉంటేనే మీ పని చేయగలుగుతాం. మీతో సహవాసం చేయలేని యెడల మీ పని చేయలేం. మీరు మాకు పని ఇచ్చినారు కాని మా ప్రభువా, ఆ పనిని మీ చిత్తాన్ని అదిగో దేవా, మీ చిత్తము నెరవేర్చటకే నేను వచ్చి ఉన్నాను అని మీ లేఖనాలను బట్టి మీ దాసుల ద్వారా మాతో మాట్లాడినారు. మేము ఆ పని విషయంలో మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశోధించుకొని పరిశీలించుకొని మీ ముఖకాంతుల్లో మమ్మల్ని మా ప్రభువ మీకు అప్పగించుకొని మా పనిలో పైన మా ప్రభువ మీరు ఇచ్చిన సువార్త, మీరు ఇచ్చినటువంటి వాక్య పరిచర్య, ప్రార్థనా జీవితం మీరు మాకంటూ ఒక మందను అప్పగించారు. శక్తితో పనిచే తిరిగి మీ మధ్యకు మీ దగ్గరికి వచ్చి ఒక ఫలాలు కలిగిన వారిగా మేము నిలబడడానికి మమ్మల్ని అభిషేకించండి, బలపరచండి. ఈ కాన్ఫరెన్స్ను మీరు బలపరచండి. వింటున్న వారికి క్షేమం కలిగించండి. మీ పక్షాన్ని నిలబడుతున్న వారిని మీరు బలపరచమని, నన్ను బలపరచమని అందే నేను సమస్తమును చేయగలనని పౌలు భక్తుడు సెలవిచ్చినట్లు మీరు మమ్మల్ని ఉదయ కాలంలో బలపరిచి రేపటి దినానికై మీరు మాకు ఇచ్చే పనిని, మా కర్తవ్యాన్ని మీ చిత్త ప్రకారంగా మీరే నెరవేర్చి సహాయము చేసిన మేలు స్తుతిస్తూ త్వరగా వస్తున్న యేసు ప్రభువు నామమున స్తోత్రము చేయుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రసాదరావు గారికి ప్రేమ వందనాలు. అన్న వందనాలు. ప్రిల్లారా, మనం ఈ ఉదయ కాలము 4233వ రోజున తకని సందేశాన్ని విన్నాము. బ్రదర్ భవానీ శంకర్ గారు మనకు చక్కని సందేశం వినిపించారు. మనమందరం కూడా అలాంటి పని కలిగి ఉందాం. ఆ పని దేవుడిచ్చిందిగా, దేవుని శక్తిని పొంది, దేవుడే పంపాడని ఎరిగి ఆసక్తితో మనం ఆ పని చేద్దాం. అలాగుంటూ దేవుడు సహాయం చేయగాక మరి ఈ కూడికను ఉదయకాలం నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు ప్రకటన చేసి కూడికను ముగిస్తారు.